హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ పద్మావతి అండి. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన ట్యాంగీ ట్యాంగీ ఆరెంజ్ జామ్ ఇంట్లోనే మార్కెట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. మనం ఎప్పుడు జామ్ చేసినా కానీ అది కరెక్ట్గా మనకు అనిపించదు. కిసాన్ జామ్ ఎలా అయితే వస్తుందో ఆ టెక్స్చర్ రాదు. ఆ టెక్స్చర్ ఎలా చేయాలో ఇవాళ నేను మీకు చిన్న చిన్న చిట్కాలతో చెప్తాను. అయితే నేను ఆరెంజెస్ తీసుకున్నాను. తీసుకున్న ఆరెంజెస్లో కొన్నిటివి తొనలు ఒలుస్తున్నానండి నేను. అంటే ఇది ఆప్షనల్, మీరు కావాలంటే ఒలుచుకోవచ్చు, లేదంటే లేదు. నేను కొన్ని తొనలు ఒలుస్తున్నాను, అంటే 1/4 ఏదైతే తీసుకున్నానో దాని తొనలు ఒలుస్తున్నాను. దాని తర్వాత మిగిలినవన్నీ కూడా రసం తీసుకుంటాను. మీరు రసం తీసుకునేటప్పుడు రసం తీసే దాంతో తీసుకోవచ్చు. నేను మిక్సీలో వేస్తున్నాను. అయితే మిక్సీలో మరీ మెత్తగా గింజలు నలిగేలా గ్రైండ్ చేసుకుంటే చేదు వస్తుంది. ఎప్పుడైనా మీరు మిక్సీ చేసుకుంటే ఊరికే ఒకసారి ఆన్ ఆఫ్ ఇలా 2-3 సార్లు చేసుకుని ఆ రసాన్ని మీరు వడగొట్టుకోవాలి. నేను చూపిస్తాను చూడండి, స్ట్రెయిన్ చేసినా కానీ నా గింజలు ఏమాత్రం నలగలేదు, అంటే నా రసంలో చేదు రాలేదన్నమాట. మీరు చూసినట్టయితే ఇది స్ట్రెయిన్ చేసుకున్న వాటిలోంచి నేను గింజలు తీసి మీకు చూపిస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గింజలు మాత్రం అస్సలు నలగకూడదు, అది ఆరెంజ్ అయినా కానీ బత్తాయి అయినా కానీ. అయితే నేను ఆ ముచ్చుకలు ఏవైతే తీసానో అవన్నీ కూడా అందులో వేసేసుకున్నాను. ఇప్పుడు మనం మెజర్మెంట్ చూద్దాము. నేను ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ మీద కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ నాకు ఎక్స్ట్రా వచ్చింది. కాకపోతే ఏంటి అంటే నేను అందులో తొనలు ఒలిచి వేసుకున్నాను కదండి, అందుకే నేను దీన్ని ఒక్క గ్లాస్ ఆరెంజ్ జ్యూస్గా కన్సిడర్ చేస్తున్నాను. దీనికి నేను సగం అంటే హాఫ్ గ్లాస్ ఏదైతే గ్లాస్తో మెజర్ చేశానో ఆ పంచదార వేస్తున్నాను. వేసి మన స్టవ్ ఏదైతే ఉందో అది సిమ్లో పెట్టేసుకోవాలి. అయితే వేరే జామ్స్ లాగా దీన్ని గంటల తరబడి మనం కలపక్కర్లేదు, కానీ ఎగ్జాక్ట్గా మార్కెట్ స్టైల్లో వస్తుంది. చాలా రోజులు మనం రెఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవచ్చు కూడా, అంటే ఇంచుమించు ఒక 6 నెలల దాకా దీన్ని మనం రెఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవచ్చు. దీన్ని సిమ్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు మార్కెట్ స్టైల్లో రావడానికి కొద్దిగా జెలాటిన్ నేను వాడుతున్నాను. జెలాటిన్ మనకి చాలా యూస్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి. చాలా వాటిని మనం మార్కెట్ స్టైల్లో చేసుకోవడానికి దీన్ని యూజ్ చేయొచ్చు. అయితే జెలాటిన్ పౌడర్ బాక్స్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి. నా బాక్స్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్ నేను ఫాలో చేస్తున్నాను. 1 చెంచా జెలాటిన్ తీసుకున్నాను, దానిలో కాసి నీళ్లు వేస్తున్నాను. మనకి బయట దొరికే మార్కెట్ జామ్స్లో కూడా జెలటిన్ కానీ అగార్ కానీ ఏదో ఒకటి ఉంటుందండి దాన్ని జెల్లీలాగా చేయడానికి. దీన్ని ఇప్పుడు నేను కరిగించేసుకుంటున్నాను. ఇది ప్రమాదమైనది ఏమాత్రం కాదు. నా దగ్గర ఉన్నది 100% వెజిటేరియన్ జెలటిన్. అయితే దీన్ని సిమ్లో మాత్రమే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, మన పంచదార అంతా కూడా కరిగిపోతుంది. మీరు అలా పంచదార కరగబెట్టుకోకూడదు అనుకుంటే పౌడర్ చేసిన షుగర్ కూడా వేసుకోవచ్చు. అంటే 1/2 గ్లాస్ పంచదార తీసుకుని దాన్ని పౌడర్ చేసుకుని అది కూడా అందులో కలిపేసుకోవచ్చు అనమాట. అలా కలుపుకుని ఒక 5 నుంచి 10 నిమిషాలు సిమ్ మీద ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ లోపల ఈ జెలటిన్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ బాయిలర్ మెథడ్లో కాస్త ఒక 3 నుంచి 5 నిమిషాలు ఉడికించాలండి. ఇది కొద్దిగా నీచు వాసన వస్తుంది, అస్సలు కంగారు పడకండి. ఇది ఉడికిపోయిన తర్వాత మొత్తానికి ఈ వాసన పోతుంది. మనం ఇందులో కొద్దిగా ఎసెన్స్ కూడా వేస్తాం కాబట్టి మనకు అసలు ఆ వాసనే తెలియదు. అయితే ఇప్పుడు ఈ జెలటిన్ ఏదైతే ఉందో అది డబుల్ బాయిల్ మెథడ్లో కరిగేంత వరకు దీన్ని మనం సిమ్లోనే ఉంచాలి. స్టవ్ని ఆపేయకండి, ఇది మరీ చిక్క కూడా పడక్కర్లేదు. ఇప్పుడు ఈ జెలటిన్ ఏదైతే ఉందో చూడండి, కాస్త దగ్గర పడింది. దీన్ని ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను అనమాట. ఇది వేడిగా ఉన్నప్పుడే దీన్ని కలిపేయాలి. జెలటిన్ వేసిన తర్వాత ఒకసారి మనం మొత్తంగా కలిపేయాలి. కలిపేసి దాన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట. జెలటిన్ కలిపేసిన తర్వాత జనరల్గా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసిన తర్వాత ఇందులో నేను చూపించడం మర్చిపోయానండి, నేను కొద్దిగా సిట్రస్ ఎసెన్స్ వేసాను. మీరు సిట్రస్ ఎసెన్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఎసెన్స్. ఇందులో 1 చిటికెడు ఉప్పు వేస్తున్నాను, దాని తర్వాత 1 సగం చెక్క నిమ్మకాయ. మీరు మొత్తం 1 నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేను మొత్తం 1 చిన్న నిమ్మకాయ పిండేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే మీరు పెద్ద నిమ్మకాయ తీసుకుంటే కనుక 1 సగం చెక్క నిమ్మకాయని మీరు పిండుకోవచ్చు. గింజలు మాత్రం అస్సలు పడనీయకండి, పడితే కనుక చేదు వచ్చేస్తుంది అనమాట. ఇలా అయిపోయిన తర్వాత దీనిలో నేను ఇందాక చెప్పినట్టు మీరు మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ కానీ సిట్రస్ ఎసెన్స్ కానీ లేకపోతే దాల్చిన చెక్క పొడి కానీ యాలక్కాయల పొడి కానీ ఏదైనా వేసుకున్నారంటే అసలు ఏమాత్రం జెలటిన్ ఉందన్న సంగతి కూడా మీకు తెలీదు. అయితే అలా అయిపోయిన తర్వాత దీన్ని నేను ఒక పొడి గాజు కంటైనర్లో వేసేస్తున్నాను అనమాట. ఇది కొంచెం చల్లబడిందంటే చాలు, మనకి మార్కెట్ స్టైల్లోనే అనిపిస్తుంది. నేను అది కూడా చూపిస్తాను మీకు బ్రెడ్ మీద అప్లై చేసి. అయితే చక్కగా ఇందులో వేసేసుకోవాలి, కానీ తడి బాటిల్లో అస్సలు వేయకూడదు, పొడి బాటిల్లోనే వేయాలి. అండ్ గాజు బాటిల్లో వేస్తే చాలా చాలా మంచిది, ఎందుకంటే వేడిది కదండి ప్లాస్టిక్. ఈ మధ్యకాలంలో యూజ్ చేయడం అసలు మంచిదే కాదు. వేడి వల్ల ప్లాస్టిక్లో ఉన్న చెడు గుణాలు కూడా ఇందులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే నేను గాజు బాటిల్నే ప్రిఫర్ చేస్తున్నాను.
అయితే ఇలా వేసేసుకున్న తర్వాత కాసేపు దీని మీద మూతను ఒరగబెట్టండి, ఎందుకంటే దీనిలో ఉన్న వేడి కొద్దిగా పోతుంది కాబట్టి. మీరు దీన్ని రూమ్ టెంపరేచర్లోనే 3 నుంచి 4 గంటలు వదిలేశారంటే ఇది చక్కగా జల్లీలా మారిపోతుంది. లేదు అంటే మీరు దీన్ని రెఫ్రిజిరేట్ కూడా చేసుకోవచ్చు. నేను దీన్ని రెఫ్రిజిరేట్ చేసిన తర్వాత ఇది ఎలా ఉందో మీకు చూపిస్తాను బ్రెడ్ మీద అప్లై చేసి. మీరే అంటారు ఇది మార్కెట్ స్టైల్లో చాలా అద్భుతంగా వచ్చిందని. దీని టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు చూసినట్టయితే నేను తొనలు వేసుకున్నాను కదా, మీరు వేసుకోకపోయినా పర్వాలేదు, తొనాలు వేసుకోవడం వల్ల కాస్త తింటూ ఉంటే అదొక మంచి టేస్ట్లా ఉంటుంది. మీరు చూసినట్టయితే మన కిసాన్ జామ్ ఎలా అయితే వస్తుందో స్పూన్లోకి, అలానే ఇది కూడా వచ్చింది చూడండి. మీరు బ్రెడ్ మీద దీన్ని హాయిగా స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకైతే అసలు తేడా కూడా తెలీదు. మీరు ఇలా ఎన్ని వెరైటీ ఫ్లేవర్స్ జామ్స్ అయినా చేయొచ్చు. నేను మీకోసమే చాలా చాలా ఫ్లేవర్స్ చేస్తాను. ఒక్కసారి మీరు జెలటిన్ కనుక ఆన్లైన్లో తెప్పించుకున్నారంటే ఎన్ని జామ్స్ అయినా మీరు చేసుకోవచ్చు. హోప్ మీకు ఈ ట్యాంగీ జామ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇది నచ్చితే కనుక వెంటనే ట్రై చేయండి. లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్స్ ఫర్ రెగ్యులర్ నోటిఫికేషన్. ప్లీజ్ ప్రెస్ బెల్ ఐకాన్. బాయ్ గాయ్స్, ఎంజాయ్ దిస్ జామ్.